అస్సలం అనేకం వరహమూల వూ అవుస్బిలా షేతాని రజీం బిస్మిల్లా రహమాని రహీం ఇస్లాం ధర్మం అల్లా యొక్క చట్టం ప్రకారం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా లంచం గురించి రిస్వత్ గురించి అల్లా సుబానతల ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఖురాన్లోని రెండవ సురైన సుర అల్బకరావులోని నూట ఎనభై ఎనిమిదో వాక్యంలో ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయవద్దు ఒకరి ఆస్తులు కానీ ఒకరి వస్తువులు కానీ ఒకరి జాబ్ కానీ ఒకరి బిజినెస్ కానీ ఇంకే ఇంకా ఏదైనా అధికారం కానీ ఇంకేదైనా కానీ ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయవద్దు బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయాలని అనుకొని అధికారులకు ముడుపులు చెల్లించవద్దు అని అది న్యాయం కాదన్న సంగతి మీకు కూడా తెలుసు తెలిసిందే కదా అని అల్లా సుబ్బానాథలా చెప్తూ ఉన్నాడు ఈ విధంగా ఎవరైతే రిస్వత్ అంటే లంచం తీసుకొని కానీ లంచం ఇచ్చి కానీ ఎవరైనా ఏదైనా పని చేపించినా చేసినా కూడా ఇది మహాపాపంగా అల్లా సుబ్బానాథలా చెప్తూ ఉన్నాడు ఇటువంటి సంపద ఇటువంటి సంపాదన అన్యాయమని ఇది చాలా ఘోరమని ఇటువంటి పనులు చేయవద్దు అని చేపియవద్దు అని ఇటువంటి పనులకు సహాయ సహకారాలు అందించవద్దు అని అల్లా సుబానతల్లా చెప్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఏదైనా ఒక సొమ్ముకు ఆస్తికి హక్కుదారుడైనప్పటికీ ఒక్కోసారి తన హక్కును నిరూపించుకోవడానికి కావలసిన ఆధారాలు సాక్ష్యాలు అతని వద్ద ఉండవు ఎదుటివాని ఈ బలహీనతను సొమ్ము చేసుకునే ఉద్దేశంతో ఎవరైనా న్యాయస్థానాన్ని కానీ సంబంధిత అధికారులను కానీ ఆశ్రయించి లంచాలు ఇచ్చి తన పక్షాన తీ తీర్పు వచ్చేలా చేసుకుంటే అది ముమ్మాటికి అక్రమమే అవుతుంది ఒకరి సొమ్మును అన్యాయంగా కబలించడం అంటే ఇదే ఇది దుర్మార్గం దురాగతం న్యాయస్థానంపై పై న్యాయస్థానం పైపై ఆధారాలను సాక్ష్యాలను చూసి తీర్పు వినిపిస్తుంది అంత మాత్రాన అంటే న్యాయస్థానం తీర్పు ఇచ్చినంత మాత్రాన ఒక హరాం వస్తువు హలాల్ అయిపోదు ఒక అన్యాయం న్యాయంగా మారిపోదు కాబట్టి ఇలాంటి న్యాయానికి పాల్పడ ఇలాంటి అన్యాయానికి పాల్పడిన వాడు దేవుని దృష్టిలో నేరస్తుడిగానే పరిగణించబడతాడు అని ఇబ్నే కసీర్ అనే అధిశ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది మనం మనస్థ మనస్సాక్షి మన మనస్సాక్షికి తెలుసు మనం చేసేది తప్ప ఉప్ప అనేది అందుకని ఒక పేదవాడినో ఒక అవసరంలో అవసరంలో ఉన్నవాడినో చూసి మనం వాడి వాడి యొక్క బలహీన బలహీనతను సంపాదనగా మార్చుకోవటం చాలా బాధాకరమైన విషయం అని అందుకని లంచం మహాపాపంగా లంచం తీసుకోవటం మహాపాపంగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది లంచం ద్వారా సంపాదించటం చాలా ఘోరమైన పాపంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కురాన్లో రెండవ సూరాలని నూట ఎనభై ఎనిమిదో వాక్యంలో నేను సృష్టికర్త అయిన అల్లాహాను ప్రార్థిస్తున్నాను వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలస్మం గారి ద్వారా ఏదైతే కురాన్ మరియు హదీసులను ఇస్లాం ధర్మాన్ని మరియు అల్లాహ మీ యొక్క చట్టాన్ని మాకు ఇచ్చారో వీటి గురించి మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వీటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు ఈ యొక్క విషయాలు తెలిపే అవకాశాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఐ మీన్